రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు ఐపీఎల్లో అరుదైన రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు ఐపీఎల్ చరిత్రలో వంద క్యాచ్లు పట్టిన మూడో ఆటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో విరాట్ గోల్డెన్ డక్కయ్యాడు అయితే బ్యాటింగ్లో విఫలమైన ఫీల్డింగ్ లో సత్తా చాటాడు రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు ఎస్ఎస్వి జైస్వాల్ దేవదత్ పడికల్లు ఇచ్చిన క్యాచ్లను ఒడిసి పట్టుకున్నాడు దీంతో ఐపీఎల్లో వంద క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు అంతేకాదు బెంగళూరు జట్టు తరపున వంద క్యాచ్లు పట్టిన ఏకైక ఆటగాడిగాను కోహ్లీ రికార్డు నెలకొల్పాడు ఐపీఎల్ లో ఇప్పటి వరకు కోహ్లీ రెండు వందల ఇరవై ఎనిమిది మ్యాచ్ల్లో నూట ఒక్క క్యాచ్లు పట్టాడు కోహ్లీ కంటే ముందు సురేష్ రైనా ఆల్రౌండర్ కిరణ్ ఉన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై మూడులో లో కోహ్లీ బ్యాటింగ్ లో దుమ్ము రేపుతున్నాడు ఏడు మ్యాచ్లలో నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా సగటుతో రెండు వందల డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు నాలుగు హాఫ్ సెంచు చేశాడు అత్యుత్తమ స్కోర్ ఎనభై రెండు అతని స్ట్రైక్ రేట్ నూట నలభై ఒకటి పాయింట్ ఆరు రెండు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు ఇరవై ఓవర్లలో నూట ఇరవై ఎనిమిది బై తొమ్మిది స్కోర్ చేసింది మ్యాక్స్వెల్ నలభై నాలుగు బాల్స్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లతో డెబ్బై ఏడు చేశాడు ఇకపోతే డూ ప్లసెస్ ముప్పై తొమ్మిది బాల్స్లలో ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లతో అరవై రెండుతో రాణించారు ఆ తర్వాత రాజస్థాన్ ఇరవై ఓవర్లలో నూట ఎనభై రెండు బై ఆరు స్కోరుకే పరిమితమైంది దేవదూత్ పడిక్కల్ ముప్పై నాలుగు బాల్స్లో ఏడు ఫోర్లు ఒక సిక్స్తో యాభై రెండు చేసి యశస్వి జైస్వాల్ ముప్పై ఏడు బాల్స్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లతో నలభై ఏడు చేశాడు ఇకపోతే ధ్రువ్ జురెల్ పదహారు బాల్స్లలో రెండు ఫోర్లు రెండు సిక్స్లతో ముప్పై నాలుగుగా నాట్అవుట్ అయ్యాడు ఇలా చివరి వరకు పోరాడారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం టాట్ న్యూస్ ఫర్ వాచింగ్